ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫ్యాక్స్లో వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. పండా కాంట్రాక్ట్ కిల్లర్, గ్యాంగ్స్టర్. ఇప్పటికీ ముంబై పోలీస్ రికార్డ్స్లో 32 కేసులు ఉన్నాయి వీడి మీద. దిస్ గాయ్ ఇస్ రియల్లీ డేంజరస్. గ్యాంగ్స్టర్ దాస్ ఊరు బెరంపూర్. నాకు డౌట్ వచ్చి ఒరిస్సా పోలీసులతో ఎంక్వైరీ చేసినప్పుడు బెరంపూర్ జేసీపీ పట్నాకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ముంబై పోలీసులు వెతుకుతున్న ఈ పండాయే మనం ఎన్కౌంటర్లో చంపిన దాస్ తమ్ముడు. మనం దాస్ని చంపేటప్పుడు పండా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడికి కావాల్సింది దాసు చావుకి ప్రతీకారం. మాయక్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను, మీరు లెటర్ రాసివ్వండిరా. ఓకే సార్. అన్నట్టు ఈ విషయాలన్నీ మాయక్ తెలుసా? తెలియదు సార్. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మీ అందరికీ అడిషనల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మీ కౌంటర్ అఫెన్సివ్ వల్ల వాడు దెబ్బతిన్న పుల్లా ఉంటాడు, వాడు నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? వాడికి అంత ఓపిక లేదు సార్, తప్పకుండా వస్తాడు. చాలా కసిగా వస్తాడు. వాడు మనల్ని దెబ్బ కొట్టాలంటే ఎక్కడి నుంచైనా ఏ క్షణానైనా వస్తాడు. సారీరా లేట్ అయింది, నిద్రపోతున్నావా? ఏంటి తడిచిపోయావు? ఏం లేదు చమట, రామ్ నిద్ర వస్తుంది, రేపు మాట్లాడదాం. ఓకే, మేక్ యూర్సెల్ఫ్ కంఫర్టబుల్. నో ప్రాబ్లం. గుడ్ నైట్. వాడికి ఏం కావాలో చూడు, అలాగే వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకురా. ఓకే. వాడు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నాడు, నీ నిద్ర పాడు చేశాను. అవును, మాయ ఎక్కడ? మాయ పైన రూమ్లో నిద్రపోతుంది. డీసీపీ సార్ ఇక్కడేం చేస్తున్నారు? సారీ మాయ, నిద్రలో లేపాను. నేను నిద్రపోతే కదా. ఓకే నువ్వు పడుకో, నేను కింద అలా సోఫాలో పడుకుంటాను. మనం ఉదయం 5 గంటలు బయలుదేరాలి, అది చెప్పడానికే వచ్చాను. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి కూర్చోండి. నిద్ర పట్టం లేదా? నాతో కాసేపు మాట్లాడొచ్చుగా, వెళ్ళిన పని ఏమైంది, సక్సెస్ అయినా చెప్పండి. మాయా నీకు ప్రమాదం, అది నా వల్ల, పార్ట్ ఆఫ్ మై వర్క్, బట్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అప్పుడు దాకా నువ్వు సేఫ్గా చోటు ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీ పూజ మీ తలపెట్టి పడుకున్నా, ఎందుకన్నా సేఫ్ ప్లేస్ నాకు మరి ఎక్కడ కనిపించడం లేదు. మాయా ఇది చాలా సీరియస్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్న 5 గంటలకు వచ్చి లేపుతాను, నువ్వు పడుకో. డీసీపీ సార్ మీరు నా పక్కన ఉన్నప్పుడు నాకేం భయం? అందరినీ కొట్టి నన్ను కాపాడలేరా? మీ వల్ల వాళ్ళకే ఆపద. నాకెన్నేళ్ళు తెలుసా? 24. ఎందుకు అడిగాను అడగండి. ఎందుకు? ఈ ముద్దు కోసం 24 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇంకొక క్షణం కూడా వెయిట్ చేయటం నా వల్ల కాదు. ఈరోజు నుంచి నీతో నా జీవితం ప్రారంభించాలనుంది. ఆ రోజు వద్దన్నారు, ఈరోజు కావాలంటున్నారు. ఈ పోలీసు వాళ్ళ మాటలే నమ్మకూడదు బాబు. దాస్ని చంపినప్పుడు ఉన్న వెటకారం ఇప్పుడేదిరా, చూపించరా? దిక్కావు బే, అభి దిక్కావు. నాకిప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. ఆ అమ్మాయిని ఎక్కడ దాచారా? మీ టీంలో మిగిలిన 2 ఆఫీసర్ల ఇల్లు ఎక్కడో చెప్పు. చెప్పు నా కొడుక, చెప్పు బే. నాకు అసలే ఓపిక లేదు, చెప్పలేదు అనుకో నా చేతిలో చేస్తావు. బోల్ సాలే. నిద్రపట్టం లేదా? ఇంకెక్కడ నిద్రపడుతుంది, ఇప్పుడే 4 అయింది, 5 గంటలకు వెళ్ళాలన్నారు. రేపు నాకు స్కూల్ ఉంది,
కొన్ని రోజులు స్కూల్ గిల్ మానేసి సెలవు పెట్టు. సిచ్యువేషన్ అంత సేఫ్ లేదు. హే నో వే, ఐ కాంట్ టేక్ హర్ ఫ్రమ్ స్కూల్. ఓకే జస్ట్ మినిట్, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. హలో. రే రామచంద్ర, నా పేరు పండా. చెప్పాను కదరా తెల్లారి లోపు చాలా విషయాలు జరుగుతాయని. నీ ఫ్రెండ్ జగన్ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసు వాడికి భయం వేస్తే సాధారణ మనిషి అయిపోతాడు. ఇప్పుడు నీ ఫ్రెండ్ పరిస్థితి అదే. వచ్చి చూస్తావా రామచంద్ర? జగన్, తలుపులు తీసే ఉన్నాయేంటి? జగన్, ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. దాస్ గార్డ్ కాల్ చంపడం లేదు, అంత జరిగింది. దానికి జగన్ చావాలా? పాపం చిన్నవాడు సార్, ఎన్నో కళ్ళలు కన్నాడు. మా డ్యూటీ మేము చేశాం. ఎవడు సార్ వాడు? పోలీస్ అంటే అంత చులకనంగా ఉందా? మనమేం చేతకాడం వాళ్ళమా? ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దూరి వాడిని కాల్ చంపాడంటే వాడికి ఎంత ధైర్యం సార్? వాడిని వదలగొడు సార్. వాడు కిల్ దట్ బాస్టర్డ్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, బట్ తొందరపడి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. సేఫ్టీ ఫస్ట్ రామ్ అన్నట్టు మాయా సంచయ ఎక్కడా? ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి వాళ్ళిద్దరిని మీ ఆఫీస్కి పంపించాను సార్. వాళ్ళని ఇక్కడ ఉంచుదరా, ఎక్కడికైనా వేరే ఊరు పంపించేద్దాం. దట్స్ రైట్. రేపు ఉదయం ఇంటెలిజెన్స్ యూనిట్తో మీటింగ్ పెడదాం. అడిషనల్ ఫోర్స్ని రమ్మంటాను. డీజీపీకి ఇన్ఫామ్ చేయాలి సార్. జగన్కి చుట్టాలు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, వాడికి ఎవరు లేరు. అన్నీ మనమే. అంత్యక్రియలకు ఏర్పాటు చేయండి. Everything will be okay. Okay. One.